అందరికీ నమస్కారాలండి. విజయదశమి సందర్భంగా యంత్రి ప్రేక్షకులందరికీ దసరా సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఆ అమ్మవారి యొక్క దయ వల్ల ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. జిల్లాలో ఇసుక, గ్రావెల్, సిలికా మాఫియాలు వైసీపీ ప్రభుత్వంలో రాజ్యమేల్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీత రవిచంద్ర ఆరోపించారు. సైదాపురంలో జరుగుతున్న మైన్స్ దోపిడీని బయటకు తీసుకొచ్చింది టీడీపీ నేతలు కాదా అని సూటిగా ప్రశ్నించారు. మైన్స్ దోపిడీపై ఎమ్మెల్యే అని టీడీపీపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. కనీస అనుమతులు లేకుండానే జిల్లాలో వైసీపీ వారు మైన్స్ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఈ దోపిడీకి ఎస్పీ, కలెక్టర్లు ఏజెంట్లుగా మారిపోయారని ఆరోపించారు. సైదాపురంలో జరుగుతున్న దోపిడీని వీపీఆర్ అనిల్లు ముఖ్యమంత్రికి చెప్పి ఆపించాలన్నారు. నీకు దమ్ముంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకో, మేమందరం వస్తామని అనిల్ కు సవాల్ విసిరారు. జిల్లాలో జరుగుతున్న మైన్స్ దోపిడీపై వైసీపీ సొంత సంస్థ సిఐడి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నామన్నారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, సిలికా మాఫియా 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబం, ఈనాడున్నటువంటి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో సిలికా ఏం జరిగిందనేది అందరం చూశాం. ఎన్నిసార్లు అక్కడున్నటువంటి వైఎస్ఆర్సీపీ మైన్ ఓనర్లు, రాజకీయ కుటుంబాలు రోడ్డున పడ్డనటువంటి పరిస్థితి సిలికాలో. ఈనాడు సైదాపురం మండలంలో జరుగుతున్నటువంటి క్వాడ్జ్ కుంభకోణం, ఈ జిల్లాలో ఒకరి ముఖం ఒకరు చూసుకొని వైకాపా నాయకులు వాట్సాప్ల్లో కూడా ఆ నాయకులు ఒకరి ముఖం ఒకరు పెట్టిన మెసేజ్లు చూడాలన్నా అసహించుకుంటున్నటువంటి నాయకులు. క్వాడ్జ్ దోపిడీకి మాత్రం ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు మత్తు ఏకమైపోయారు. ఈ పరిస్థితుల్లో సైదాపురం మండలం జరుగుతున్నటువంటి దోపిడీ ప్రశ్నించేదానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంటే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు ఆయన ఏదో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు, 80% తెలుగుదేశం వాళ్ళు దోపిడీ చేస్తున్నారని. కలెక్టర్ గారు రాత్రి పట్టుకుంటే తెల్లారి వదిలేశారంట. పట్టించింది ఎవరయ్యా? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా రామ్ నారాయణ రెడ్డి గారు, రాష్ట్ర మైనింగ్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్, జిల్లా ఎస్పీ, కలెక్టర్ అధికారులందరికీ కంప్లైంట్ చేసింది ఎవరు? ఒక దోపిడీని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది ఎవరు? రామ్ నారాయణ రెడ్డి గారు అధికారులకు తెలియజేశారు, చంద్రమోహన్ రెడ్డి గారు తెలియజేశారు, కురుగొండ్ల రామకృష్ణ గారు తెలియజేశారు. ఈరోజు మీ దోపిడీ బహిర్గతం అయ్యాక, పత్రికల్లో వచ్చాక తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తారా? వెంకటగిరి నియోజకవర్గంలో నల్లపరెడ్ల కుటుంబం ఉన్నా, నేదురుమల్లి కుటుంబం ఉన్నా, వెంకటగిరి రాజ్యాలు దశాబ్దాలుగా అక్కడ మైనింగ్ వ్యాపారంలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, రామ్ నారాయణ రెడ్డి గారు, ఆయన కుటుంబం వెంకటరెడ్డి గారు, ఏసీ సుబ్బారెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు కాదు, రామ్ నారాయణ రెడ్డి గారు 85 నుంచి అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా పనిచేశారు, ఈరోజు మళ్ళీ శాసనసభ్యుడిగా ఉన్నాడు. కురుగొండ రామకృష్ణ గారు, ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి గారు ఎంతమంది పనిచేసినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఈరోజు జరుగుతున్న దోపిడీ ఏంటి? వేల ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్, ప్రభుత్వ భూములు మూసేసి ఈ ప్రభుత్వం వచ్చాక అనేక నిబంధనలతో మొత్తం మైన్లన్నీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు లేకుండా వేధిస్తూ ఆపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం. ఈరోజు అక్కడ ఎవరి అండదండలతో జిల్లా కలెక్టర్ హరినారాయణ, ఆయన వ్యక్తిగతంగా నిజాయితీ పరుడు, ఆయన టీ కూడా ఆయనే తెచ్చుకొని తాగుతాడు, ఆయన భోజనం ఒక చిన్న డబ్బాలో తెచ్చుకొని తింటాడని చెప్తుంటారు, కానీ వేల కోట్ల అవినీతికి కారకుడు ఈ జిల్లా కలెక్టర్ హరినారాయణగా మారిపోయాడు. వైకాపా నేతల దోపిడీకి జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి అర్ధరాత్రులు దాకా ఎస్ఐలకి, సిఐలకి, డిఎస్పీలకి, విఆర్ఓలకి, ఎంఆర్ఓలకి, కలెక్టర్లు వాళ్ళ ఏజెంట్లుగా మారిపోయి ఒక్క మిషన్ పట్టుకునేదానికి లేదు. ఎస్ఐ పోయి మిషన్ ఆపితే ఎస్పీ ఫోన్ చేస్తాడు,
ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ హరినారాయణ ఫోన్ చేస్తాడు. ఈ పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ గారు తెలుగుదేశం మీద మాట్లాడతాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా అనిల్ కుమార్ యాదవ్, నీకు సిగ్గుంటే నువ్వు రోజు చెప్తుంటావు దమ్ముంటే ధైర్యం ఉంటే మగాణి రా బుజ్జి అంట మీసాలు తిప్పుతుంటావు. ఈ జిల్లాలో ఇద్దరే ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అపాయింట్మెంట్ లేకుండా పోగలిగిన ఇద్దరే ఇద్దరు, ఒకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మరొకరు అనిల్ కుమార్ యాదవ్. మీ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి చెప్పండి అయ్యా, మీ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి చెప్పండి. ఈ సైదాపురంలో జరుగుతున్న దోపిడి మీరందరూ కలిసి దోచుకుంటా? జిల్లా మంత్రి అక్కడున్న ఇన్ఛార్జి రామ్ కుమార్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చి ఆపండి. మీరు కలిసి దోపిడీ చేస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ కాదు, అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చెప్తున్నాడు. రండి, మేము అవసరంలే, మీ సాక్షి మీడియా తీసుకోపండి, ఆపండి. సిగ్గు లేకుండా అనిల్, సిబిసిఐడి ఎంక్వైరీ అయ్యి ఈ రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎవడన్నా ఫోటో పెడితే, సోషల్ మీడియాలో ఎవడన్నా ఏమన్నంటే సిబిసిఐడి వస్తున్నాడు. రా సాయంత్రం పోదాం, నీ ముఖ్యమంత్రి దగ్గరికి నువ్వు అపాయింట్మెంట్ ఇస్తే వేదిక మీద అన్న అందరం వస్తాం. లేదంటే నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోయి ఏంచండి ఎంక్వైరీ ఆపించండి. రేపు ఉదయం ఎవరు అబ్బాయి అయ్యా, 150 మిషన్లు పనిచేస్తున్నాయి, 150 మిషన్లు పనిచేస్తున్నాయి సైదాపురం మండలంలో. మీకు తెలియకుండా, మీకు సంబంధం లేకుండా కలెక్టర్ ఎస్పీ మీ గుమస్తాలుగా మాగుంట లేఅవుట్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గుమస్తాలు పనిచేస్తున్నారా లేదో కానీ ఈ జిల్లాలో కలెక్టర్ ఎస్పీ అంతకంటే ఘోరంగా పనిచేస్తున్నారు. ఆపించు, మీ ముఖ్యమంత్రితో మాట్లాడని పోయి రైట్లు లెఫ్ట్లు చెవులు కొరకు కలిగినటువంటి శక్తి ఉన్న నాయకులపై మాట్లాడండి. రేపటి నుంచి ఈ క్షణం నుంచి అక్కడ ఒక్క రాయెత్తినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో నాయకులందరూ కలిసి దోపిడీ చేస్తున్నారు. మీరేంటి మా గురించి మాట్లాడేది? మర్యాదగా సిబిసిఐడి ఎంక్వైరీ సిద్ధమా చెప్పు. సిబిఐ ఎంక్వైరీ మేము కోరుతున్నాం. మీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రతి చిన్న కార్యకర్తని వేధించేదానికి దిగజారిపోయిన సిబిసిఐడికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీకి మేము లెటర్ రాస్తాం, మీరు రాయండి. అనిల్ కుమార్ యాదవ్ సాయంత్రం లోపల లెటర్ పంపించు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు మా మీద ఆరోపణ చేసింది నిజమైతే సిబిఐకి లెటర్ రాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి 100 సార్లు అడిగాడు, నేను సిబిఐకి లేఖ రాస్తా సోమిరెడ్డి నువ్వు సిద్ధమా అని. మేము సిద్ధంగా ఉన్నాం. మీ జిల్లా మంత్రి, ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మా మీద ఆరోపణలు చేసిన అనిల్ కుమార్ ముగ్గురు లేఖ రాయండి. లేదు ఢిల్లీకి కావాలంటే అందరూ ఫ్లైట్ ఎక్కి పోదాం, సిబిఐయా ఈడియా ఎక్కడికి పోదాం. మేము సిద్ధంగా ఉన్నాం, మాట్లాడే ముందు నోరు జాగ్రత్త అనిల్ అని చెప్పి హెచ్చరిస్తున్నా. జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ యొక్క విజయదశమి ప్రత్యేకత చెడు మీద మంచి విజయం సాధించటం. ఈ యొక్క విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క అమ్మవారి దయవల్ల అంతా అందరికీ మేలు జరగాలని, అన్ని రంగాల్లో కూడా జిల్లా సువిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ యంత్రి యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు.